బ్యాక్ టు న్యూస్. బంగారం మళ్లీ పరుగులు తీస్తోంది. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. గత 2 రోజుల్లో గోల్డ్ రేట్ దాదాపు 1,000 రూపాయలు పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడం, గ్లోబల్ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర 64,000 మార్కును క్రాస్ చేసింది. గతేడాది డిసెంబర్ 4 గోల్డ్ రేట్ 64,000 మార్కును అధిగమించగా తాజాగా ఆ రికార్డును ఇవాళ తిరగరాసి ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. ఇటీవల కొద్దిగా జోరు తగ్గినట్లు కనిపించినప్పటికీ గత 2 రోజులుగా గోల్డ్ రేట్ పైపైకి వెళ్తోంది. ప్రస్తుతం గోల్డ్ రేట్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. ప్యూర్ గోల్డ్ ఢిల్లీ మార్కెట్లో 64,000 రూపాయలను అధిగమించింది. ఆర్నమెంట్ గోల్డ్ 59,000కు సమీపంలో ఉంది. ఇక సిల్వర్ రేట్ కూడా గోల్డ్తో పోటీ పడుతూ పరుగులు తీస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర ఢిల్లీ మార్కెట్లో 76,000ను క్రాస్ చేసింది. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్కు అనూహ్యంగా డిమాండ్ లభిస్తోంది. రష్యా యుక్రెయిన్ టెన్షన్స్తో 2 ఏళ్ల క్రితం నుంచి బంగారం ధరలు పైపైకి చూస్తున్నాయి. మధ్యలో కొంత డీలా పడినప్పటికీ ఎప్పటికప్పుడు గోల్డ్ రేట్స్ సరికొత్త గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్నాయి. డాలర్ మారకం విలువతో పాటు బ్యాండ్ ఈల్డ్స్ విలువ తగ్గడం గోల్డ్కు డిమాండ్ పెంచుతోంది. సోమవారం హైదరాబాద్లో బంగారం ధరలు మరింత పెరిగాయి. ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం 10 గ్రాముల ధర మరో 200 రూపాయలు పెరిగి 58,750 రూపాయలకు చేరింది. ప్యూర్ గోల్డ్ 64,000 మార్కును క్రాస్ చేసింది. 24 క్యారెట్ల బంగారం 64,140 రూపాయలకు చేరింది. దీంతో మరోమారు బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. ఇక సిల్వర్ రేట్ కూడా గోల్డ్తో పోటీ పడుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 77,000 రూపాయలుగా ఉంది. ఇక పూర్తి సమాచారం మా మార్కెట్ ఎనలిస్ట్ క్రాంతి బత్తిని అందిస్తారు. క్రాంతి, అంటే గత 2 రోజుల్లో గోల్డ్ రేట్ ఇంతలా పెరగడానికి కారణాలు ఏంటి? చూసినట్లయితే గత 2 రోజులుగా గోల్డ్ రేట్లలో అనూహ్యంగా రేట్లు పెరగడం మనం చూస్తున్నాం. ఏదైతే యుఎస్ వడ్డీ రేట్లు ఇమీడియట్ గా పెరగపోయినప్పటికీ జూన్ మంత్ కల్లా యుఎస్ లో వడ్డీ రేట్లు తగ్గే న్యూస్ ఉండటంతో గ్లోబల్ మార్కెట్స్ లో అనూహ్యంగా గోల్డ్ ప్రైసెస్ పెరగటం మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రపంచంలో సెంట్రల్ బ్యాంక్స్ కొంచెం గోల్డ్ నిల్వను పెంచుకునే ఉద్దేశంతో కొంచెం గ్లోబల్ మార్కెట్స్ లో గోల్డ్ బయింగ్ అనేది మనం ప్రస్తుతం చూస్తున్నాం. డొమెస్టిక్ గా ఇండియన్ మార్కెట్ లో కనుక చూసినట్లయితే మనం గోల్డ్ ప్రైసెస్ అనూహ్యంగా లాస్ట్ 2 డేస్ లో 1,000 రూపాయల దాకా పెరగటం గరిష్ట స్థాయిలో ఉంటాం మనం చూస్తున్నాం. ఏదైతే గ్లోబల్ మార్కెట్స్ లో గోల్డ్ రేట్లు పెరగటం, అంతేకాకుండా ఇండియాలో మార్చి నెలలోకి మనం అడుగు పెడుతూ ఉండటంతో సమ్మర్ లో ఫెస్టివ్ సీజన్, అంతేకాకుండా ఏదైతే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుందో అందువల్ల వెడ్డింగ్ సీజన్ లో నార్మల్ గా డొమెస్టిక్ కొనుగోలుదారులు కూడా గోల్డ్ ని పర్చేజ్ చేస్తూ ఉంటారు. అందువల్ల గ్లోబల్ ఫ్యాక్టర్స్ మరియు ఇండియాలో వస్తున్నటువంటి డిమాండ్ తో ప్రస్తుతం గోల్డ్ ప్రైసెస్ గరిష్ట స్థాయికి చేరటం మనం చూస్తున్నాం. ఈ ఈ పర్చేజెస్ గనక ఇట్లనే నిలబడి ఉంటే గనక రానున్న రోజుల్లో గోల్డ్ యొక్క రేట్లు మరికొంత పెరగడానికి అవకాశం అయితే ఉంది. అలాగంటే రాబోయే రోజుల్లో గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అంటారు సార్? ప్రస్తుతం అయితే గోల్డ్ రేటు కొంచెం కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం దీన్ని బ్రేక్అవుట్ అంటారు, అంటే రేట్స్ కొంచెం స్థిరంగా ఉండి మళ్ళీ పెరగడానికి పైకి వెళ్తున్నాయి. ప్రధానంగా గోల్డ్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం మనకి ఇండియాలో ఈ వెడ్డింగ్ సీజన్ నుంచి బాగా అనూహ్యంగా డిమాండ్ అనేది వస్తుంది. అంతేకాకుండా యుఎస్ లో వడ్డీ రేట్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గ్లోబల్ మార్కెట్ లో మన గోల్డ్ ప్రైస్ కనుక చూసినట్లయితే. ఏదైతే యుఎస్ లో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు జూన్ మంత్ లో తగ్గడానికి అవకాశం ఉంది అనే న్యూస్ రావడంతో గోల్డ్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఈ రిస్క్ అసెట్స్ అనేవి, అంతేకాకుండా బిట్కాయిన్ లాంటి అసెట్స్ కనుక చూసినట్లయితే ఆ అసెట్స్ ధరలు కూడా 65,000 డాలర్స్ పెరగటం మనం చూస్తాం. అందువల్ల గోల్డ్ కి సేఫ్ హెవెన్ గా మనం చూస్తాము, ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేకపోతే కన్జంప్షన్ పరంగా కానీ. అందువల్ల గోల్డ్ ప్రైసెస్ రానున్న రోజుల్లో స్థిరంగా ఉండి ఇక్కడి నుంచి పెరగడానికి అవకాశం అయితే క్లియర్ కట్ గా కనపడుతుంది. ఇట్ ది సేమ్ టైం సార్, అంటే ఓవరాల్ గా గోల్డ్ కొనుగోలు చేసే వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? డెఫినెట్ గా గోల్డ్ ఇన్వెస్టర్స్ కానీ కన్జంప్షన్ చేసే వాళ్ళు కానీ గోల్డ్ ని ఈ ప్రైస్ స్థాయి నుంచి కొనుగోలు చేయడం మంచిది కింద మనం చూస్తున్నాం. అనూహ్యంగా అయితే ఇక్కడ నుంచి ప్రైసులు తగ్గటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రస్తుతం పర్చేజ్ చేయడం స్టార్ట్ చేయించండి.
రైట్, థ్యాంక్ యూ అండి.